మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి. అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి. ఈరోజే ఆషాఢ మంగళవారం. ఈరోజు ఏమీ చేయకపోయినా ఈ పవిత్ర కథను విన్నా చెప్పినా సకల శుభాలు కలుగుతాయి. జన్మల దరిద్రం పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది. మరి ఈరోజు వినవలసిన మహాభారతంలోని ఆ పవిత్ర కథ ఏంటో తెలుసుకుందాం. పరమేశ్వరుని వరప్రభావంతో సాక్షాత్ విష్ణుస్వరూపుడైన వ్యాసుని శాసనంపై ధర్మబద్ధంగా జరిగింది ద్రౌపది పాండవుల కళ్యాణం. విశ్వకర్మచే నిర్మింపబడిన ఇంద్రప్రస్థంలో ఉన్న ద్రౌపది పాండవుల వద్దకు నారదుడు వచ్చి సంసార జీవంలో వారు పాటించవలసిన నీతి నియమాలు వివరించాడు. నారదుడు అన్ని విషయాలు వివరిస్తూ ఇలా అన్నాడు, ఓ పాండవులారా, విమల బుద్ధితో వినండి. ద్రౌపదీదేవి మీ ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క ఏడాది క్రమంగా ఉంటుంది. ఆ ద్రౌపదీదేవి ఉన్న ఇంటి యజమానికి తెలియకుండా మీరెవరైనా ఆ అంతఃపురానికి వెళితే ప్రాయశ్చిత్తంగా ఒక ఏడాది కఠిన వ్రత నియమాలు పాటించి తీర్థయాత్రలు చేయాలి అని నారదుడు పాండవులకు నియమాలు వివరించాడు. పాండవులందరూ నారదుడు చెప్పింది విని అలాగే పాటిస్తామని చెప్పారు. ఇలా ఉండగా ఒకరోజు ఒక బ్రాహ్మణుడు దొంగల చేత తన హోమధేనువును పోగొట్టుకున్నవాడై తనను రక్షించమని ఆక్రోశించాడు. ఆ విప్రుని ఆర్తనాదం విన్న అర్జునుడు దుఃఖమునకు కారణమడిగి ఏం జరిగిందో తెలుసుకున్నాడు. అర్జునుడి ధనుస్సు ధర్మరాజు ఆయుధశాలలో ఉన్నది. అప్పుడు ద్రౌపదీదేవి ధర్మరాజు అంతఃపురంలో ఉన్నది. ఆ కారణంగా ఆయుధశాలలోకి ప్రవేశించినా కూడా నారదుడు వారికి విధించిన నియమభంగం అవుతుందని తెలిసినా కూడా ప్రాయశ్చిత్త క్లేశమునకు జంకక ఆ వీరాధివీరుడైన అర్జునుడు ఆర్తి రక్షకై ఆయుధాలయంలోకి ప్రవేశించి తన ధనువును తీసుకొని ఆ దొంగలను వెంబడించాడు. దుష్టులైన ఆ దొంగలను పట్టుకొని దొంగలను శిక్షించి విప్రుని హోమధేనువును అతనికి తిరిగి ఇచ్చివేశాడు. తరువాత సత్యవంతుడైన అర్జునుడు ధర్మరాజు వద్దకు వెళ్ళి జరిగింది చెప్పి తనకు తీర్థయాత్ర చేసి ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశం ఇవ్వమని కోరాడు. దానికి ఆ ధర్మరాజు ఇలా అన్నాడు, సోదరా, క్రూరకర్మలకై ఆ విప్రుని హోమధేనువును అపహరించిన ఆ దొంగలను శిక్షించి నీవు ధర్మమే చేశావు. ఇలాంటి దుష్టులను ఉపేక్షించిన మహాపాపము. కాబట్టి సమయ భంగమైనా నీవు విచారపడనక్కరలేదు. ధర్మరక్షణకై చేశావు కనుక నీవు ఎందుకు తీర్థయాత్రలకు వెళ్లటం అని ధర్మరాజు అర్జునునితో పలికాడు. దానికి అర్జునుడు ఇలా అన్నాడు, అన్నయ్యా, ప్రజారక్షణ అనే వంకతో నేను ఆడిన మాట తప్పుటం మంచిది కాదు కదా. నా పాపం తీరే విధంగా తీర్థయాత్రలు చేసేందుకు నాకు అనుజ్ఞ ఇవ్వండి అని కోరాడు. ఇక ధర్మరాజు తమ్ముని సత్యవాక్ పరిపాలనకు సంతోషించి అతనికి దూరంగా ఉండుట ఇష్టం లేకపోయినా కూడా తీర్థయాత్రలకు పంపించాడు. తరువాత ఆచార్యుల పెద్దల అనుమతి తీసుకొని అర్జునుడు రాజభోగాలన్నీ తృణప్రాయంగా ఎంచి వేద వేదాంగ విధులైన పండితుల సహాయం తీసుకొని సకల తీర్థాలు సేవించి పావనుడైనాడు. కాబట్టి కఠినమైన వ్రత నియమాలలో ఉండి రాజభోగాలు విడిచి తీర్థయాత్రలు చెయ్యాలని తెలిసిన అర్జునుడు తన కర్తవ్య పాలన చేయటానికి వెనుకాడకుండా ఆయుధాలయానికి వెళ్ళి ధనువు తెచ్చి దుష్టశిక్షణ చేశాడు. అలానే తనంతటా తాను వెళ్ళి తన తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశమియ్యమని ధర్మరాజును ప్రార్థించి తన సత్యవాక్ పరిపాలనాదీక్షను మనకు చూపించాడు. కాబట్టి ఈరోజు ఈ కథను విన్నా చెప్పినా మీ ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి, అన్ని రకాల పాపాలు పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది.